हाय अंडी, वेलकम बैक टू अवर चैनल। ना पेरु प्रिया, ना चैनल नेम वच्ची कोहिल अंड अद्वित। मोदटी सारी ना चैनल एवरैना चूस्तुन्न वाळ्ळु सब्सक्राइब चेयंडी, अलाने पक्कन उन्न बेल ऐकान नी क्लिक चेयंगाने नेनु इला अप्लोड चेयंगाने अला वीडियोस वच्चेस्तायि, मीरु चक्कगा एंजॉय चेस्तू चूडंडी। सो ई रोजु फस्ट व्लॉग लो वच्चेसरिकि टमाटा रसम रेसिपी चूपिस्तुन्नानु। इदि नेनु 3 मेंबर्स की चेस्तुन्नानंडि। सो अंदुकने 3 टमाटोस पंडिनी वेसुकुंटुन्ना, पच्चिनी पच्चिवि वद्दु, बागा पंडिनी वेसुकोंडी। इला गिन्नेलो वाटर तीसुकोनी कल्लुप्पु वेसुकोनी दीनी मनम स्टव मीद बॉयल चेसुकोवाली। मीडियम फ्लेम पेट्टुकोनी बॉयल चेसुकोंडी। सो इला चूपिस्तुन्नट्टु बॉयल चेसुकोंडी। ई रसम टेस्ट चाला बागुंटुंदी। सो एला बॉयल चेसुकोवालंटे इला टमाटाल पगिलिपोतायि कदा अंतवरकु मनम बॉयल चेसुकोवाली वाटर लो। इला चूपिस्तुन्नानु चूसारा, अला अप्पुडु टेस्ट अनेमंटारु टमाटा साल्ट अनेदि बागा పడుతుందన్నమాట। సో ఇలా బాయిల్ అయిన దాన్ని వాటర్ చేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలండి। సో వేనీలు ఉండడం వల్ల ఆల్్రెడీ బాయిల్ అయిపోయి ఉంటుంది కదా, అందుకని చెప్పి ఫ్రెష్ వాటర్ పోసుకుంటున్నాము। సో ఇలా మళ్ళీ ఫ్రెష్ గిన్నె తీసుకొని మీరు దేంట్లో అయితే రసం చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి ఉడకబెట్టిన టమాటాలను వేసుకొని ఇలా చేతితో కానీ పప్పుగుత్తితో కానీ లేదా మిక్సీ జార్లో కానీ దేంతోనైనా ఇలా స్మాష్ చేసుకోవచ్చు। సో ఇలా చేతితో చేసుకుంటే క్విక్గా అయిపోతుంది, జార్లో అయినా క్విక్గా అయిపోతుందండి। సోలో ఇలా చూపిస్తున్నట్టు స్మాష్ చేసి ఈ టమాటా పీల్ని తీసేసి పక్కన వేసేసుకోవాలన్నమాట। చూస్తున్నారు కదా, ఇలా నాకు తెలిసి ఇలా చేతితోనే స్మాష్ చేసుకోవచ్చండి, మనకి పప్పు గుత్తి అది అవసరం లేదు। సో ఇలా చూపిస్తున్నట్టు చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా స్మాష్ చేస్తే దాంట్లో ఉన్న పల్ప్ అలానే అన్నీ బయటకు వచ్చేస్తాయి। సో ఇలా చూసారు కదా, ఇలా మొత్తంని స్క్వీజ్ చేసుకొని ఆ టమాటాల ముక్కల్ని తీసేసి పడేసుకోవాలన్నమాట, ఇలా చూపిస్తున్నట్టు। సో పర్లేదు, మేము అలా పీసెస్తో కూడా తినచ్చు అనుకున్న వాళ్ళు అది కూడా ఉంచేసుకోవచ్చండి। సో నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి వాళ్ళకి నోట్లో అడ్డం పడుతుందని చెప్పి నేను తీసేస్తున్నాను, మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు। సో ఇలా టమాటాని స్క్వీజ్, సో ఇప్పుడు ఆ టమోటా గుజ్జులోకి నేను 3 మెంబర్స్ కని చెప్పాను కదండి, ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను। మీరు పర్సన్స్ని బట్టి అలానే టమోటాలు అలానే వాటర్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట। సో చూపిస్తున్నాను కదా ఇట్లా। సో ఇప్పుడు వచ్చేసరికి వాటర్ అవి వేసుకున్నాం కాబట్టి మనం పచ్చి ఉల్లిపాయలని 2 ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటున్నామండి। సో చూస్తున్నారు కదా ఇట్లా, నేను మీడియం సైజెస్ ఉల్లిపాయలు తీసుకున్నాను। సో నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిర్చి అండి, ఇలా చిన్నగా చాప్ చేసి అదే వాటర్లో వేసుకోవాలి। సో ఇది స్పైసెస్ వచ్చి మీ చాయిస్ ప్రకారం మీరు వేసుకోవచ్చు। సో నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట। చూస్తున్నారు కదా ఇట్లా, ఎంతవరకు బాయిల్ చేసుకోవాలి అని అంటే మనకి పచ్చి ఉల్లిపాయలు ఉడికిపోయిన ఫ్లేవర్ వస్తుంది కదా, అర్థమవుతుంది మనకి, ఆ కంటెంట్ వచ్చే వరకు మనము దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట। చూస్తున్నారు కదా ఇట్లా, చూడండి ఆల్రెడీ ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయినాయి, ఇంకొంచెం మగ్గాలి। సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా మగ్గాక ఆ రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి, నేను కల్లుప్పు వేసుకుంటున్నాను, మీరు మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు, అలాగే చిటికడంత పసుపు వేసుకోండి। సో వేసుకొని ఒకసారి ఈ రసాన్ని మొత్తం మిక్స్ చేసుకొని మనం మళ్ళీ బాయిల్ చేసుకోవాలి। ఉల్లిపాయలు మగ్గాలి కదండి, ఉల్లిపాయలు మగ్గంగానే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు। సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, చాలా బాగుంటుందండి, అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట। సో నెక్స్ట్ వచ్చేసరికి హాఫ్ స్పూన్ అంత రసం పొడిని వేసుకోండి, నేనైతే ఇంట్లో హోమ్ మేడ్ది వేసుకుంటున్నాను, మీరు మామూలుదైనా వేసుకోవచ్చు। సో ఇలా చూసారు కదా అట్లా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ బాయిల్ చేశాక రసం పౌడర్ని కూడా వేసి బాయిల్ చేసేసుకుంటే ఈ రసం అనేది రెడీ అయిపోతుందండి। సో దీనికి వచ్చేసరికి కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి। సో చూస్తున్నారు కదా ఇలా, కొత్తిమీరని చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఏమంటే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసేయండి, ఎందుకంటే ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి ఆ హీట్కే కొత్తిమీర అనేది ఫ్లేవర్ దిగిపోతుంది అన్నమాట। ఇప్పుడు ఒక చిన్న బాండిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని సో
చిటికడంటే ఇంగువ అండి, ఇంగువే వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది రస. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలా కొత్తిమీర కూడా మగ్గంగానే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని రసంలోకి వేసేసుకోండి. సో ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని తాలింపు వేసుకున్నాక పూర్తిగా చల్లార్చుకోవాలండి. అస్సలు వేడి అనేది ఉండకూడదు. చల్లార్చుకున్నాక నేను సగం చిక్క నిమ్మకాయ రసాన్ని పిండుకుంటున్నాను. ఇలా పిండుకొని దీన్ని చక్కగా అన్నంలోకి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే రసం తయారీ విధానం అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా 3 డాట్స్ 3 ముగ్గు చూపిస్తున్నానండి. ఇట్లా మెలకల ముగ్గు అంటారు కదా దీన్ని, అట్లా చూపిస్తున్నాను. సో చాలామందికి ఇవ్వచ్చు, కాకపోతే నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి నేను చూపిస్తున్నాను అనమాట. వ్లాగ్ వైజ్ అన్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. సో ఇలా రౌండ్స్ వేసేసుకొని చక్కగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక స్టార్ వేసాను కదా, స్టార్కి ఇలా ఫ్లవర్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఏవైనా మీకు నచ్చిన డిజైన్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి. సో చూపిస్తున్నట్టు ఇట్లా. సో ఇంకొకటి, ఈ వ్లాగ్లో మీకు పోయినసారి వ్లాగ్లో చెప్పాను కదా 1 మినిట్ గేమ్ కానీ గేమ్ ఛాలెంజెస్ కానీ చూపిస్తానని చెప్పి. నెక్స్ట్ ఇది ముగ్గు డిజైన్ అయిపోగానే నెక్స్ట్ ఒక గేమింగ్ పెట్టాను నేను మా ఫ్రెండ్స్తో. నేను చేసిన గేమింగ్ అండి, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇది అయిపోగానే నెక్స్ట్ వీడియో అదే వచ్చేస్తుంది, ఒకసారి లైక్ చేయండి. సో ఇలా సైడ్ డిజైన్ వచ్చి ఇలా లోటస్ కానీ అలా వేసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చింది మీరు వేయండి, నేను ఇలా వేసి చూపిస్తున్నాను. మీకు చాలా కంటెంట్స్ వచ్చి ఉంటాయి. సో ఇదండి 3x3 ముగ్గు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి చిన్న గేమింగ్ వ్లాగ్. సో మేము నలుగురం కలిసి ఈ గేమింగ్ చూపిస్తున్నామన్నమాట. సో 1 మినిట్ ఛాలెంజ్ అన్నాం కాబట్టి సో 1 మినిట్కి మెహందీ ఛాలెంజ్ తీసుకున్నాం ఫస్ట్ వచ్చేసరికి. సో స్టాప్ వాచ్ కూడా చూపిస్తున్నాము. ఇలా 1 మినిట్లో ఎవరైతే డిజైన్ హ్యాండ్ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి ఏ డిజైన్ వేసి కంప్లీట్ చేస్తారని పెట్టామన్నమాట. సో చూస్తున్నారు కదా అది. సో ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు అని చెప్పేసి మేము స్టార్ట్ చేసాము. సో ఇంకా ఇలాంటి మేబీ మీకు చాలా ఐడియాస్ వస్తూ ఉండుంటాయి వీడియో చూస్తున్న వాళ్ళకి. సో లేడీస్ నలుగురం కలిసి చేస్తున్నాం కాబట్టి ఇలా మెహందీ ఛాలెంజ్ తీసుకున్నామండి. ఇంకా వేరే ఛాలెంజెస్ కూడా మేము చూపిస్తాం మా ఛానల్లో, అలాగే మా ఫ్రెండ్స్ ఛానల్లో కూడా వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తున్నారు. తప్పకుండా మీరు చూసి మీ సపోర్ట్ మా అందరికీ ఉండాలి. మీరు ఇంకా ఛాలెంజెస్ అనేది ఎంకరేజ్ చేస్తే మా ఛానల్లో మేము అప్లోడ్ చేయడానికి కుదురుతుందన్నమాట. సో చూసారు కదా నా టైమింగ్ స్టాప్ 5, 6, 7, 4, 3 సెకండ్స్కి వచ్చేసింది. సో నేను వేసింది ఇంతవరకు అనమాట, స్టాప్ అయిపోయింది చూసారు కదా అది. సో నెక్స్ట్ వచ్చేసరికి నాతో పాటు ఇంకో తిను ఉంది కదా, తన పేరు ఝాన్సీ అండి. నాతో పాటు తన ఛాలెంజ్లో ఉందన్నమాట. సో నేను ఇది కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ ఛాన్సీ నాకు వేస్తుందన్నమాట. సో 1 మినిట్ ఛాలెంజ్ సేమ్ అన్నమాట. కాకపోతే ఏమైందంటే అందరూకి సేమ్ డిజైన్స్, అదే ఆ హడావుల్లో ఏం డిజైన్స్ గుర్తు రావట్లేదు. సో అందరం అదే వేసుకున్నాం. సో నేనేంటంటే షార్ట్లో 1 మినిట్ ఛాలెంజ్ అంటే అంత ఫాస్ట్గా ఎట్లా చేసేస్తారు అబ్బా అని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక కంప్లీట్ మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. టైం అయిపోతుంది, పక్కన ఛాలెంజ్ చేయాలన్న ఇదిలో మనం చేసేస్తూ ఉంటాము. కానీ చాలా ఫన్నీగా అయిపోయింది. మధ్య మధ్యలో పిల్లలు వస్తూ చాలా బాగుందండి. కాసేపు ఒక నవ్వుకున్నాం అనమాట. చాలా ఇలా చాలా రోజులైంది మేమందరం కలిసి, అంతకుముందు బాగా షాపింగ్ అట్లా వెళ్ళేవాళ్ళం. సో ఇలా అందరం కలిసి చేస్తున్నామన్నమాట. సో తను 1 మినిట్లో అంతవరకు వేయగలిగింది. ఏం వేయాలో మర్చిపోయింది చూసారు కదా. ఇంకా మధ్యలో నాకు తెలిసి 15 సెకండ్స్ వరకు తను ఖాళీగానే ఫిల్ చేస్తూ ఉందన్నమాట. సో ఐడియాస్ రావట్లేదు. సో తనది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో హ్యాండ్స్ ఇది తను నేను కలిసి వేసింది. సో ఇద్దరు ప్యాటర్న్స్ ఒకటే లాగున్నాయి కదా, అంతేనండి. అక్కడికి వచ్చేసరికి గుర్తుండవన్నమాట. సో ఇది మేము చేసిన ఛాలెంజ్, 1 మినిట్ ఛాలెంజ్ మా ఇద్దరిది, ఝాన్సీ ప్రియా అనమాట. సో నేను ప్రియా, ఝాన్సీ తను. సో వీళ్ళిద్దరూ దుర్గా అండ్ నౌని. వీళ్ళిద్దరూ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు.
సో సేమ్ 1 మినిట్ ఛాలెంజ్ అండి. దుర్గ వచ్చి మౌనికి పెడుతుందన్నమాట. చెప్తున్నాను కదా సేమ్ ఒకటే అందరము. దానికి తోడు ఆ కోన్ కూడా సతాయించింది బాగా. సో ఇంకా మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్లో ఇంకా మంచి మంచి గేమ్స్ చూడాలనుకున్న వాళ్ళు మీకు ఏమైనా గేమ్ ఛాలెంజ్ ఏమైనా ఉంటుంది మాకు చేయండి అని చెప్పి అనుకునే వాళ్ళు చక్కగా మా కింద కామెంట్ నా ఛానల్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు కుదిరినంత వరకు నేను కింద కామెంట్ చేసి అప్లోడ్ చేయడానికి మేము ట్రై చేస్తామండి. సో చూసారు కదా అదనమాట. సో చూస్తున్నారుగా అది తను వచ్చేసరికి 18 సెకండ్స్ అనమాట. సో అందరు మ్యాక్స్ ఒకటే వేసాం, తిను కొంచెం మార్చింది. సో ఒకటేనండి. నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ ఇంకా బాగా ఉంటుంది వెరైటీ వెరైటీగా. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వ్లాగ్లో రంగోలీ ఛాలెంజెస్ పెడుతున్నాము నెక్స్ట్, అది కూడా 1 మినిట్ ఛాలెంజే. సో మీ అందరు చూసి మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాం అన్నమాట. సో తనది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మౌని దుర్గాకి పెడుతుందన్నమాట, తనది కూడా 1 మినిట్ ఛాలెంజ్. సో స్టాప్ వాచ్ కూడా పక్కనే చూపిస్తున్నాము. సో ఇంకా సో హోప్ మీ అందరికీ ఈ ఛాలెంజ్ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని మరిన్ని ఇలాంటి వీడియో ఫన్ గేమ్స్ కానీ వాటి కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగానే నేను ఇలా అప్లోడ్ చేయగానే అలా ఛానల్ వీడియో ఛానల్లోకి వీడియో అనేవి వచ్చేస్తాయన్నమాట. సో నేను ఈరోజు ఈ వ్లాగ్లో ఒక ఫుడ్ ఐటెం చూపించాను, ఒక రంగోలీ చూపించాను, అలాగే ఒక మెహందీ ఛాలెంజ్ చూపించాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మంచిగా సమ్మర్ స్పెషల్ అనేది నేను మీకు చూపించబోతున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా. సో నేను ముందే చెప్తున్నాను, తంది కూడా అయిపోయిందండి. సో ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. అయిపోయింది తంది. సో ఇద్దరిది అయిపోయిందండి, ఇద్దరు మెహందీ ఛాలెంజ్ వచ్చేసరికి ఇదన్నమాట. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.